తర్వాత మిరియాల శిరీషదేవి గారు. ముందుగా సభాధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు ఈరోజు చట్టసభలో అవకాశం ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా బాధాభివందనాలు తెలియజేసుకుంటున్నా ఉన్నానండి. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి. ప్రధానంగా మొన్న కురిసినటువంటి వర్షాలకి ముందుగా రాష్ట్రంలోనే 11 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం నా రంపచోడవరం నియోజకవర్గం అండి. ఇందులో ప్రధానంగా 4 మండలాలు ఈ ముంపుకి ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. అవి చింతూరు, కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలం అండి. దేవిపట్నం మండలంలో కొన్ని విలేజెస్ కూడా ఈ ముంపుకు గురవుతా ఉన్నాయండి. ప్రధానంగా మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ శబరి, గోదావరి సమన్వయం రెండు కలవడం వల్ల ఈ మండలాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి. దీని ద్వారా ఏమైందంటే 130 పైగా హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయినాయండి. 34 వేల మంది ఫ్యామిలీస్ ప్రజెంట్ ఈ 4 మండలాల్లో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. తద్వారా వీళ్ళు ఏమవుతుందంటే పర్మనెంట్ రీహాబిటేషన్ సెంటర్స్ లేకపోవడం వల్ల ఈ 4 మండలాల ప్రజలు కూడా కొండల్లోనూ గుట్టల్లోనూ రోడ్ల పక్కన కూడా టెంట్లు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితులు అండి. చాలా మంది కూడా ఎక్కడ ఉన్నారు అని గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా ఈ 4 మండలాల్లో ఉన్నాయండి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. ఇదే విధంగా ఈ ముంపు ఉన్నప్పుడెల్లా వీళ్ళందరూ కూడా కొండలు గుట్టలు ఎక్కడం, లేకపోతే ఆ పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం, ఇలాగా సరిపోక చాలా మంది ఎక్కడెక్కడో బస చేస్తున్నటువంటి పరిస్థితులు అండి.